సార్ అన్ని బ్లాక్ జీవోలు డార్క్ జీవోలు రైట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరిస్తారు చెప్పండి ఇన్ఫర్మేషన్ 266,000 ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏమి ఇచ్చారండి కోడుకుట్టి పిన్ని ఈకలు తప్ప ఏం పీకాడు పవన్ కళ్యాణ్ వీళ్ళు జనసేన అడగలేదు చంద్రబాబు ని 14 సంవత్సరాలు ఏం చేశారు మీతో కలిసి ఆయన ఎందుకు అడుగుతారు 14 సంవత్సరాలు ఏం చేశాడు గత 2018 నుంచి 2019 ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు 36,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 266,000 ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చాడు ఏ డిపార్ట్మెంట్ అన్ని సభ రైట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమని చెప్పండి దాంట్లో లేదని చెప్తే రేపు వచ్చి సవాల్ చేయమని నేను డిప్యూటీ గా మారేస్తాను ఊరికే ఆరోపణ రోడ్లు లేదంటే రోడ్ల గురించి మాట్లాడితే మళ్ళీ ఇంకో టాపిక్ వెళ్ళిపోతారు దాని గురించి మాట్లాడితే ఇరిగేషన్ గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు ఏం గురించాడు 300 కండలు 300 కండలు కరువు గురించి ప్రకటిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన కూడా పొద్దుకు పోయాడు కదా చంద్రబాబు నాయుడు ఏమైనా చేయకపోతే నేను చేస్తాను నేను బాధ్యత ఉన్నాడు కదా మరి ఏమైంది మళ్ళీ ఈ రోజు సిగ్గు లేకుండా ఏంటి చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తాను వేణుగోపాల్ గారు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు మనకు లైవ్ లో ఉన్నారు అక్షర సత్యం గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాయి యాత్ర 3 ప్రారంభించడానికి అన్ని సన్నద్ధం చేస్తున్నారు ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఏ ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి సార్ నమస్కారం సార్ మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి పెద్దలకి అందరికీ నమస్కారం సార్ yes సార్ వారాహి యాత్ర ఎటువంటి ఎఫెక్ట్ చూపబోతుందనే చెప్పి దానికి అంటే ముందు ఒక పాయింట్ అండి వేణుగోపాల్ గారు మాట్లాడుతూ సినిమాలు సినిమా వాడు అంటారు కదా yes ఇదే సినిమాను ఉపయోగించుకునే రాజశేఖర్ అది పిక్చర్ శీతలరాయ్ కావచ్చు ముఠా ఇది మేస్త్రి సినిమా కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు రామ్ గోపాల్ వర్మ గారితో సినిమాలు కావచ్చు ఇదే సినిమాను ఉపయోగించుకుని వాళ్ళు సీఎం కింద అయ్యారు అనేది గుర్తించాలి ఇదే సినిమాను ఉపయోగించుకుంటున్నారు మీరు ఎలివేట్ అవ్వటానికి సినిమాలు మాట్లాడకూడదని చెప్పాను సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఎందుకు ప్రశ్నించలేదు అని అంటున్నారు కదా నా దగ్గర అయితే ఒక 50 పేపర్ కటింగ్లు ఉన్నాయి సార్ కావాలంటే మీకు పంపిస్తాను గతంలో కూడా అన్నాను వేణుగోపాల్ గారికి పంపించవచ్చు అయితే జనాలందరినీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విమర్శించలేదని వైసీపీ నమ్మించడంలో జనాలు నమ్మించడంలో సక్సెస్ అయింది అందుకనే జనసేన అని ఓడిపోయాడు వైసీపీ చేసిన విష ప్రసారం వల్లే అయితే మీరే అన్నారు గతంలో ప్రతిపక్షం అనేది అధికార పార్టీ విమర్శించాలి కానీ అధికారంలో ఉన్న తెలుగుదేశంలో విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న ఇది జగన్మోహన్ రెడ్డి విమర్శించలేటని అన్నారు మీరు ఆ రోజు మీ మాట నిన్ను ఉంటే మీరు అధికారంలో వచ్చి ఉండేవారు కాదు పవన్ కళ్యాణ్ అధికారంలో వచ్చి ఉండేవాడు అండి మీ మాట వినలేదు ఇప్పుడు మీ మాట వింటున్నాడు ఏంటది మీరు ఏమన్నారు గతంలోని అధికార పార్టీని విమర్శించాలంటే ప్రతిపక్షం విమర్శించొద్దని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శించమంటున్నారు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని విమర్శించమంటున్నారు అంటే మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకూడదు పాంచందరా నీ కాలు మోగుతానని మీరు ఎక్కడుంటే అక్కడ పొగుడుతూ ఉండాలి మీరు అధికారంలో ఉంటే మిమ్మల్ని విమర్శించకూడదు మీ ప్రతిపక్షంలో ఉంటే విమర్శించకూడదు ఈ వైఖరి తప్పుతారు రెండో మూడో ఇంకొక వచ్చినటువంటి మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అంటారు కదా మీరు అధికారంలో ఉన్నారు పక్కనున్న కేసీఆర్ కూడా మీ మాట వింటారని అందరూ అంటుంటారు అక్కడ నరేంద్ర మోడీ సార్ సార్ ఒక్క నిమిషం సార్ మీరు ఎంక్వైరీ చేయించండి పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజీ తీసుకున్న బయట పెట్టండి లేకపోతే మీరు ఆయన దగ్గర తీసుకున్నట్టు జనాలు నమ్ముతారు పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుని ఎంక్వైరీ చేయించలేదని ఇక వారాహి యాత్ర విషయానికి వస్తే వారాహిలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వడం మొదలు పెట్టారు నేనే సీఎం అవుతానని కానీ జనసేన పార్టీ అధికారులు రాబోతున్నారు కానీ మరొక పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వారిపై దాడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైన వ్యక్తి దాని బినామీ అని నేను అనగానే అటువంటి వ్యక్తుల మీద దాడి చేయడంలో కానీ లేదా ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రైవేటు సైన్యం అనే ఆరోపణలను వాలంటీర్ల మీద దాడి చేసి విమర్శలు చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా చాలా ధైర్యం చేశారు సక్సెస్ అయ్యారని చెప్పాలి వైసీపీ విచారణ జరిపించి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత సక్సెస్ అయ్యి ఉండేవారు కాదు వైసీపీ తమకు అలవాటైన ఎదురుదాడి చేయడంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క వాదన నిజమేనా అనిపిస్తుంది నిన్న దానికి ఆ వాదనకి మద్దతుగా నిన్న వైజాగ్లో జరిగిన మటర్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వాదన కరెక్టే ప్రజల ప్రాణాలు కానీ ఈ ఇన్ఫర్మేషన్ గారి పక్కత లేదు అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి వేణుగోపాల్ గారు కంక్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్ శ్రీశైలం గారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ రాజకీయ ప్రతిపక్ష పార్టీ అయినా
జగన్ మోహన్ రెడ్డి గారికి ఆదరణ లేదు, ఆయన సంక్షేమాన్ని గాని అభివృద్ధి గాని చేయలేదు అని చెప్తున్నారు. మేము దానికి మ్యాండేటరీగా ఏం చెప్తున్నాం అంటే 175 నియోజకవర్గాల్లో మేము అభ్యర్థిని పెడుతున్నాం, 175 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం. మీకు దమ్ము ఉంటే వెరీ గుడ్ అండి. కీర్తన గారు మీరు తొందరగా చెప్పండి కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. మీరు 175 నియోజకవర్గాల కనీసం అభ్యర్థిని పెట్టండి. అడిగిన పాయింట్ అభ్యర్థుల గురించి మీరు పెడతారా మేము పెడతామా అని కాదు. మీరు ఏం చేశారు ప్రజలు మీకు మనం ఎంత ఉంది ప్రజల్లోకి ఎత్తుకెళ్ళడానికి భయపడుతున్నారు అనేది పాయింట్. పవన్ కళ్యాణ్ సంధించే ప్రశ్నలకు వ్యక్తిగత విమర్శలకు జవాబు ఎందుకు ఇస్తున్నారు? విధాన పరంగా ఎందుకు ఇవ్వలేకపోవడంలో ఫెయిల్ అవుతోంది వైసీపీ గవర్నమెంట్? అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగే ప్రశ్నకు మీకు ఆన్సర్ చెప్పడానికి దమ్ము లేదా? మీ దగ్గర సబ్జెక్ట్ లేదా? మీ దేశ పరిపాలనలో అవినీతి లేకపోతే ఎందుకు ఆన్సర్ చేయలేదు? అవినీతి అక్రమండి కాబట్టి మీరు జవాబు చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారు. ఇది క్లియర్ అజెండా వైఎస్ఆర్సీపీ పార్టీది. పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో ధైర్యంగా వచ్చి వారాహయాత్ర ముగించుకొని రెండు విడతలు అయిపోయి మూడో విడత రాయలసీమ ప్రాంతంలో కాకపోతారు అప్పుడు ఏం చేస్తారు మీరు? వేణుగోపాల్ గారు, ఏది ఏమైనా కానీ వారాహి యాత్ర 3 ఎపిసోడ్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరిన్ని ప్రజా సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో